వైశంపాయన మహర్షి ఈరోజు మనం వైశంపాయన మహర్షి గురించి తెలుసుకుందాం ఈయన చాలా గొప్ప ఋషి మహాభారతంలో ఈ ఋషి పేరు ఎక్కువ విని ఉంటాం అసలు వేదాల్ని అన్ని వైపులా వ్యాప్తి చేసింది ఈ వైశంపాయన మహర్షి వైశంపాయన మహర్షి ఒక ముని కొడుకు చిన్నప్పుడే వ్యాసమహర్షికి అప్పగించాడు తండ్రి వ్యాసుడు ఈ పిల్లవాడికి విద్యాబుద్ధులు చెప్పి కొంచెం పెద్దవాడయ్యాక యజుర్వేదం నేర్పి ఈ వేదాన్ని అన్ని లోకాల్లోనూ వ్యాపింపచేసేలా చెయ్యమన్నాడు వైశంపాయనుడు యజుర్వేదాన్ని ఇరవై ఏడు శాఖలుగా విభజించి తన శిష్యులతో అన్ని లోకాల్లోనూ వ్యాపించేలా చేశాడు వైశంపాయనుడి ఆశ్రమంలో ఎంతోమంది శిష్యులు వేదం నేర్చుకుంటూ ఉండేవాళ్ళు యజ్ఞవల్యుడనే శిష్యుడు నాలుగు వేదాలు నేర్చుకుని గురుభక్తి కలిగి ప్రియ శిష్యుడిగా ఉండేవాడు కానీ రాను రాను యజ్ఞవల్క్యుడికి గర్వం ఎక్కువైపోయింది అహంకారం ఉండకూడదని గురువుగారు ఎంత చెప్పినా వినకపోవడంతో తాను నేర్పిన వేదం తన దగ్గర కక్కేసి వెళ్ళమని చెప్పి బయటికి పంపేశాడు యజ్ఞవల్క్యుడిని వైశంపాయనుడు తనకి అత్యంత ప్రియమైనవాడు గురుభక్తి ఉన్నవాడు అయినా సరే అహంకారి కాబట్టి శిష్యుణ్ణి శిక్షించాడు వైశంపాయనుడు వేదవ్యాసుడు తన విజ్ఞానంతో మహాభారతాన్ని రచించి విశ్వానికి ఉపయోగించేలా చేశాడు మహాభారతాన్ని భూలోకంలో జనమేజయుడికి చెప్పడానికి వైశంపాయన మహర్షిని పంపాడు వైశంపాయనుడు గారికి మనస్సులో నమస్కారం చేసి వినేవారికి కోరిన కోరికలిచ్చేది జన్మజన్మల పాపాన్ని పోగొట్టేది ధర్మార్థ కామ మోక్షాలకి గొప్ప సాధనమయ్యింది సత్యవాక్యాలతో వంద వేల శ్లోకాలతో ఉన్నది వ్యాసమహామునితో వ్రాయబడింది అయిన భారతాన్ని జనమేజయుడికి వివరంగా చెప్పాడు జనమేజయుడు మళ్ళీ సందేహాలు అడిగాడు యుద్ధం తర్వాత పాండవులు కౌరవులు స్వర్గానికి వెళ్ళి ఎక్కడ ఉన్నారు అని వైశంపాయనుడు రాజా కొంచెం పుణ్యం చేసుకున్న వాళ్ళు ముందు స్వర్గానికి వెళతారు తర్వాత నరకానికి వెళతారు దుర్యోధనుడు వీరస్వర్గం పొందాడు కాబట్టి ముందు స్వర్గానికి వెళ్ళి తర్వాత కలిలో కలిసిపోయాడు అతని తమ్ముళ్ళు రాక్షసులయ్యారు అని చెప్పాడు ఎవరెవరు ఎక్కడెక్కడ చేరారో చెప్తాను విను అర్జునుడు నారాయణుడి పక్కన చేరాడు కర్ణుడు ద్వాదశాదిత్యుల పక్కన భీముడు మరుద్గణాల్లో నకుల సహదేవులు అశ్విని దేవతల్లోనూ ఉన్నారు అని చెప్పాడు వైశంపాయనుడు ధృతరాశ్రుడు కుబేరలోకంలోనూ పాండురాజు ఇంద్రభవనంలో అభిమన్యుడు చంద్రుడిలో ద్రోణుడు బృహస్పతిలో భీష్ముడు వసువులో ధర్మరాజు విద్రుడు ధర్మదేవతలో ఇలా ఇంకా ఎవరెవరెక్కడ ఉండిపోయారో వివరంగా చెప్పాడు వైశంపాయనుడు తర్వాత వైశంపాయనుడు జన్మేజయుడికి హరివంశ కథలన్నీ చెప్పాడు పృదు చక్రవర్తి చరిత్ర పృదు చక్రవర్తి చరిత్ర మన్వంతర వివరణము కువలయాశ్వ చరిత్ర త్రిశంకు చరిత్ర జాంబవతి చరిత్ర దత్తుని చరిత్ర యయాతి చరిత్ర ఇలా చాలా చాలా కథలున్నాయి ఇవన్నీ వైశంపాయనుడికి వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు చివరగా జనమేజయుడు వైశంపాయుణ్ణి అడిగి మోక్ష మార్గం గురించి కూడా తెలుసుకున్నాడు వైశంపాయనుడు రాసిన నీతి ప్రకాశిక అనే గ్రంథంలో యుద్ధనీతి గురించి తెలియజేయబడింది దాంట్లో సేనానాయకుడి విధులు సైనిక విన్యాసం ప్రాచీన భారతదేశ శాస్త్ర శాస్త్రశాస్త్రాల శాస్త్రాల గురించి సుమారు నూట ముప్పై ఆరు రకాల ఆయుధాల గురించి రాశాడు యుద్ధం వివరంగా ఎలా చేయాలి సైన్య సమీకరణ మొదలు ఎనిమిది సర్గాలున్నాయి అందులో ఇంతటి మేధావుని గురించి తెలుసుకున్న మనం ఎంతో ధన్యులం